ఆరోజు ఏమన్నాము ఎంపీ గోరంట్ల మాధవ్ దీనికి సంబంధించినంత వరకు సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించేది ఫేక్ది మార్ఫ్ చేసింది దాని మీద చర్యలు తీసుకోండి అని ఆ ఎంపీ ఆయనే స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దాని మీద దర్యాప్తు జరిగి వాటెవర్ రిజల్ట్ వస్తే ఆ రోజు అన్నట్టు మేము అది మార్ఫ్ కాదు మార్ఫింగ్ కాదు అని తేలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి చేసి అయితే మళ్ళీ చెప్తున్నాం అదొక హాఫ్ అన్ అవర్ ఒక గంట ఈరోజు ఎవరితో చూశాను ఆ పార్టీ నాయకుడి అరగంటలో తెలిపోతుంది కదా ఏమని అది అరగంటలో చెప్తుందా గంటలో చెప్తా లేట్ అస్ వెయిట్ అది రానివ్వండి దాని మీద వాళ్ళకొచ్చినా మేముకొచ్చినా అధికారులు వాళ్ళకి ఇవ్వాల్సిందే దాని కంప్లైంట్ మీద జరగాల్సిందే ఒకవేళ అరగంట గంట రోజుల్లో దక్కేసుకుంటే నాకు అనిపించింది 2015 అనుకుంటా ఆ ఓటుకు దీనికి సంబంధించినంతవరకు అప్పుడు కౌన్సిల్లో ఒక్క ఓటు కోసం ఈరోజుకు ఈయన మనిషిగానే లేదా అప్పట్లో ఈయనకు అంతరంగికుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈయన ఓ పక్క బ్యాగ్ తీసుకెళ్ళి ఆ స్టీఫెన్సన్ అనే నామినేటెడ్ ఎమ్మెల్యే బ్యాగ్ ఇస్తున్నది దొరికి కూడా రెడ్ హ్యాండెడ్గా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా సపోర్టింగ్ దొరికితే ఆ వాయిస్ ఆయనదా కాదా అనేది ఆయన ఇప్పటికీ చెప్పట్లా అది ఆయనే చెప్పచ్చు ఇదే ఇతను డినై చేసేది ఆయన డినై చేస్తే మరి 5 ఏళ్ళు పడుతుంది ఇంకా తేలట్లా ఎవరిబడి నోస్ అది చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అని ఇంపర్సనేషన్ ఇంకోరు ఆ గొంతులో మాట్లాడినారా అనుకుంటే అదైనా ఈవేళ ప్రూవ్ అయింది అలా నా అభిప్రాయం అయితే ఇక్కడ ఒక ఎంపీ ఒక వ్యక్తి ఒక 4 గోళాల మధ్య ఏదో జరిగింది అని చెప్తున్న దానికి సంబంధించినంతవరకు బయట చలామణి లేక సర్క్యులేషన్ లేకొచ్చిన ఒక వీడియో ఇందులో ఎబ్బెట్టుగా జుగుప్సాకరంగా ఇది ఏదైనా ఉంటే కనపడిన ఇది అది తనది కాదని అతను అంటున్నాడు దీన్ని చేసింది ఏది ఒరిజినల్ అదన్నా బయటకు రాలేదు దాన్ని ఇంకోదాంతో షూట్ చేసింది బయటకు వచ్చింది దాన్ని ఇప్పుడు చెక్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి తీయాల్సి ఉంటుంది ఆ రోజు జరిగిన చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ ప్లస్ దానికి సపోర్టింగ్ డబ్బులు ఇచ్చింది కూడా దొరికింది ఎవరితో అయితే ఈయన మాట్లాడారన్నారో ఎవరితో అయితే చంద్రబాబు నాయుడు గారు వాయిస్లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే ఆయన ఒరిజినల్ స్టైల్ ఏదైతే ఉందో దానికి పూర్తి సపోర్టింగ్గా రెడ్ హ్యాండెడ్గా అక్కడ కూడా ఉంది ఇది జరిగి 7 ఇయర్స్ అయింది 7 ఏళ్ళు మరి ఏమైంది ఈరోజు వరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఏదో చిన్నపాటి కార్యకర్త ఒక చిన్న ఇదే కాదు దానికి అది ప్లస్ కేవలం వ్యక్తిగతమైన 4 గోడల మధ్య జరిగిన ఒక ఇండివిజువల్ ఇది కాదు ఎందుకంటే అవటి పక్క ఎవరున్నారో తెలియదు ఈ ఎంపీ చెప్తున్న దాంట్లో ఎవరి మీ బలాత్కారమో ఇంకోటో వేరి బయట ఎక్కడా లేదు అవతల ఎవరున్నారో తెలియదు ఏరాజ్ చంద్రబాబు నాయుడు గారికి అక్కడ నుంచి కంప్లైంట్ లేదు ఎస్ ఇదిగో ఇతను ఇట్లా చేశాడని ఒక కంప్లైంట్ లేదు అసలు అది బయటికి ఎట్లొచ్చిందో కూడా ఇంకా ఇది కావట్లేదు వేరాజ్ ఇక్కడ ఎన్నికల వ్యవస్థనే మొత్తం ఇది చేసే రకంగా మన రాజ్యాంగాన్ని అవహేళన చేసే రకంగా ప్రక్రియను ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించే రకంగా అవినీతి ఇంకా ఇన్నెన్ని ఉంటే ఇన్ని రకాల చిట్ట తీయచ్చు అన్ని నేరాలకు పాల్పడిన వ్యక్తి సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షుడు ఆ సమయంలో ముఖ్యమంత్రి కూడా ఒక రాజ్యాంగ స్టేట్ను హెడ్ చేస్తున్నారు నా దృష్టిలో అది పెద్దది నిజంగా ఆయన తేలాలి ఇప్పుడు అరగంటకు ఒకసారి ఎగురుతూ క్వశ్చన్ చేస్తున్న వీళ్ళకు నేను అడిగేది ఒకటి ఈ 7 ఏళ్ళు అయింది కదా చంద్రబాబు నాయుడు గారిది మరి అది ఆయన వాయిస్ అవునో కాదంటే ఈయనన్నా చెప్పాలి ఆయన కేసీఆర్ గారు అక్కడన్నా చెప్పాలి
మరి వాళ్ళ మధ్య నువ్వు ముందు నుంచి ఊరు వదిలిపోతే నేనేం బయటకు తినాను ఆయన అన్నాడో ఏదో తెలియదు కానీ రాత్రికి నా పెట్టా బేడ సర్దుకొని వచ్చేసాడు. ఇది హిస్టరీ, అందరికి తెలిసింది. అది తేలాల, అది ముఖ్యమైన పెద్దదని నేను అనుకుంటున్నాను నేరం. బట్ అట్ ది సేమ్ టైం ఓ పబ్లిక్ లైఫ్లో నాకు పబ్లిక్ ఏదొచ్చినాక ఇప్పుడు ఎవరో ఆ వ్యక్తి ఒక ఎంపీనో రెస్పాన్సిబుల్ దీంట్లో లేకపోతే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అప్పుడు ఎవరు నిజంగా పట్టించుకోరు, అది మార్ఫింగా కాదా కూడా ఎవరు పట్టించుకోరు. కానీ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాక పబ్లిక్ సర్క్యులేషన్ లేకొచ్చాక దేర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఉండాలి. కాబట్టి నిజం చెప్పాము ఆ రోజు అది ఫేక్, అదేది మార్ఫ్ కాదని తెలిస్తే, మార్ఫింగ్ కాదని తెలిస్తే చర్య ఉంటుందని. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఇప్పటికీ నిలబడే ఉంటారు, పార్టీ కూడా దాని మీద నిలబడే ఉంటుంది. బట్ తేలాల్సి ఉంది, కొంచెం వెయిట్ చేసేందుకు కొంపలే ఉంటుంది పోవు. కాబట్టి వాళ్లకు నా సజెషన్, చాలా ఇష్యూస్ వేరే ఉన్నాయి, వాటి మీద ఇచ్చేయండి. ప్లస్ అలాగే టీడీపీ దానికి సంబంధించినంత చిట్టా తీస్తే కదా అది బూత్ పురాణం, అవన్నీ అవుతాయి. దాంట్లో కూడా నాకైతే వాటికి పోవడం ఇష్టం లేదు, వాటి జోలికి పోదలుచుకోలేదు. మెన్ దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ పబ్లిక్ రిలేటెడ్ ఉన్నప్పుడు దాని మీద డిస్కస్ చేయాలి. వాళ్ళ దాంట్లో పోతే అవి ఉంటాయి, అవి ఈ పక్క నుంచి అపరదయ సేవలు ఎవరెవరు వేస్తారు మా వైపు నుంచి వాళ్ళు తుడుచుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి ఇప్పటికీ ఇష్యూ అయితే దాని మీద మీరు అడుగుతున్న దానికి మరోసారి చెప్తున్నాం, ఆ ప్రాసెస్ ఏదో డ్యూ ప్రాసెస్ అయిన తర్వాత అది మార్ఫింగ్ కాదని తేలితే తప్పనిసరిగా అయితే యాక్షన్ ఉంటుంది. దానికోసం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటే ఉండాల్సి వస్తుంది. ఇంకా నేను ఇంతకుముందు చెప్పిన దానికి ఆన్సర్ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మా పార్టీ విధానం. ప్రజలకు మనం ఆన్సరబుల్గా ఉండాలి, ప్రజలకు మనం జవాబుదారితనంతో ఉండాలంటే మనం ఏదైనా ఒకటి చెప్పినప్పుడు మనమే ఆన్సరబుల్ అయినప్పుడు 10 రకాల కలయికల మీద పోతే ఎక్కడో కాంప్రమైజ్ కావాల్సి వస్తే మనం ప్రజలకు మనమే ప్రజలు మన మీద పెట్టుకున్న విశ్వాసానికి సరైన ఇది ఇవ్వలేమనేది ఆలోచన ఉన్నవారిగా. ముగ్గురు కలిసి వస్తే కష్టమా నష్టమా సవాళ్ళ ప్రతి సవాళ్ళ వాటికి సంబంధం లేకుండా ఇలాగే మాత్రమే పోగలం. ఇదే కరెక్ట్ పద్ధతి అనేది గత ఎన్నికలు రుజువు చేసాయి, తర్వాత వస్తున్న వరుస ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. ఒకవేళ 3-4 కలిస్తే ఏదైనా ఉపయోగం అనుకుంటే దానికి ఇంకా 2-3 కూడా కలుపుకోవచ్చు. బట్ రియలైజ్ కావాల్సింది అల్టిమేట్గా ఏంటంటే అన్లెస్ ప్రజలు విశ్వసించలేనంత కాలం, వాళ్ళ విశ్వాసం చూరగలనంత కాలం కేవలం ఆర్టిఫిషియల్గా 10 కట్టేసి అంటుకట్టినంత మాత్రాన ఏం మొక్క అది కొత్తది ఏం రాదు. అక్కడ దానికి చచ్చిపోతాయి. టెంపరీ వాళ్ళది ఊతం వాళ్ళకు ఒక నేను ఇంతకుముందు అన్నట్టు సెల్ఫ్ హిప్నటిజం లాగా సెల్ఫ్ మోటివేషన్ పనికిరావచ్చు తప్ప దానివల్ల ఏదో అవుతుంది అయితే మాకు లేదు. అట్లనే ఏదో మీరంతా కలిసి రండి అని కూడా మేము అనం, ఎందుకంటే కలిసి మీరందరూ వస్తే ఇదే మాకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవతలలకు కుస్తీ యుద్ధం కాదు, మేము కొట్టుకుంటా అంటాం ప్రజలు చూడడానికి. దాంట్లో ఉన్న డొల్లతనం ప్రజలకు ఎత్తి చూపుతాం, ఇది అనైతికమనే విషయం చెప్తాం, ఎందుకు అనైతికమనేది కూడా చెప్తాం, అలాంటి దాన్ని ఆదరిస్తే గతంలో ఏం జరిగిందో చూడమని చెప్తాం. అందులో భాగంగానే నేను ఇంతకుముందు చిట్టా అంతా విప్పింది. 2000 ఈయన ఎన్టీఆర్ గారి తదనంతరం ఈయన వరుసగా హిస్టరీ చూస్తే కంప్లీట్గా ఎక్కడైతే గత్యంతరం లేక ఇది చేయడమో తప్ప మిగిలినవన్నీ కూడా ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళతో కలిపి పోవాలనే ప్రయత్నం చేశాడు. కలుపుకుంటూ కూడా పోయాడు, తను 10 మెట్లు దిగు 20 మెట్లు దిగు నా మహాకూటములు అన్నాడు, ఇంకోటి అన్నాడు, రకరకాలు చేశారు. ఈ మొత్తం దీంట్లో ఎక్కడ కూడా నా ఆయన ప్రజలకు సంబంధించి నేను చేస్తానని చెప్పి రాలేను అనే బలమైన అభిప్రాయంతో ఉన్నాడు. నేను ప్రజల్లో మనిషిని కాదు అని ఆయనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తాను ప్రజల్లో మనిషిని కాదని ఆయనకు తెలుసు. కాబట్టి ఏది చేసినా మోసం చేసో మభ్యపెట్టో భ్రమలో పెట్టో ఇవి ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం లాంటివి చేయడం తప్ప నాకు మరో మార్గం లేదని ఆయనకు తెలుసు.
ఆయన అలాంటి వాడనేది ప్రజలకు తెలుసు పూర్తి. కాబట్టి ఈసారి ఆ పప్పులు ఏమి ఉడకవరే మేము గట్టిగా నమ్ముతున్నాం. వాళ్ళకు సంబంధించినంతవరకు మళ్ళీ అదే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి మించిన పెద్ద ఇది ఇంకైతే లేరు. నేను ఇంతకుముందు ఊరక చెప్పలేదు. ఆ రోజు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ నేను చూసుకుంటాను అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారా కాదా? ఆయన అదేనప్పుడు వీటి అన్నిటికి కూడా ఏవైతే ఆధారాలు లేవో ఏదైతే ఫేక్ అని వాళ్ళు ఖండించారో ఆల్రెడీ వాటికి అసలు దాని ముందు ఇవి నిలబడవు, ఏవి ఆరోపణలు నిలబడేవి కాదు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లేదు. బట్ ఖచ్చితంగా ఎవరైనా ఎవరైనా మహిళ ఎవరైనా లైంగికంగా వేధించారనో అవమానించారనో ఇంకోరకంగా చేశారనో ఎవరి మీద పబ్లిక్ లైఫ్ ఉండాలని వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎక్కడెక్కడో వాయిస్లో ఇవి తెచ్చి వేసేసి, ఎందుకంటే వీళ్ళకి వచ్చిన విద్య ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, ఇంకా వేరే ఎవరు కూడా వాళ్ళకు వేరే లేదు, ప్రజలతో సంబంధం లేదు కాబట్టి ఇలాంటివి తీసుకొచ్చేసి ఎక్కడెక్కడవి వీటిని తెచ్చి వీటికి ఆన్సర్ ఇవ్వమని ఇవి రియల్ ఇష్యూస్ అని పెట్టే ప్రయత్నం చేయడంలో భాగంగా వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వీటికి పట్టుకుంటూ పోతే దీనికి రియల్ పొలిటికల్ ఇష్యూస్కు సంబంధం లేదనే విషయం మేము చెప్పకపోతే అందరూ కూడా దాంట్లో కొట్టుకుపోతారు, అదే దీంట్లో ఉంటారు. కాబట్టి దాన్ని సపరేట్ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఎవరికైనా ఇంకా దాని మీద ఉంటే ఒకటే దీనికి ఆన్సర్ ఇవ్వమని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు 2015లో చేసిన ఆయన వాయిస్ అది చంద్రబాబు నాయుడు గారిదే. మరి అలాంటి వాడు ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఓ ముఖ్యమంత్రిగా అందులో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ కావాలని ఆయన కోరిక ఉంది. అలాంటి వాడు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఎవరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అని ఉన్నారు, దే ఆర్ నాట్ ఏదో హెడ్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ కూడా కాదు. వాళ్ళ మీద వచ్చినవి ఫేక్ అని వాళ్ళు ఆల్రెడీ రిజెక్ట్ చేశారు. ఉంటేది ప్రూవ్ అయితే వేరే వాళ్ళు ప్రూవ్ చేస్తే చేయాలి. వాటిని సీరియస్గా తీసుకొని ఇదిగా ఉండాల్సిన అవసరం ఉందని అయితే మేము అనుకోవట్లేదు.